సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీ దుర్గాంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, శుంభ మహారాజు యుద్ధరంగంలో జగదంబను ఎదిర్చి నిలిచేందుకు సిద్ధపడ్డాడు. అందువలన అతడు రక్తబీజుడు అన్నటువంటి తన అనుచరునికి కబురు పంపించి ఆ రక్తబీజునితో కలిసి మంతనాలు సాగించాడు. రక్తబీజుడు రాజు యొక్క మాటలను విని, మహారాజా, ఇది చాలా చిన్న పని, దేవతలందరూ మీ చేతిలో ఓడిపోయినటువంటి వారు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, ఈ సమస్త దేవతలందరూ మీ చేతిలో ఓడిపోయి మీకు దాసులైనటువంటి వారు. ఎవరో ఒక స్త్రీని పెట్టుకొని ఆ స్త్రీని దేవి అంటూ వారు పూజిస్తూ ఆ దేవిని మీ మీదకు యుద్ధానికి పంపించారు. నేను యుద్ధరంగానికి వెళ్ళి చతురంగ బలాలను తీసుకుని వెళ్ళి ఆ దేవితో యుద్ధం చేస్తాను, నా పరాక్రమేమిటో ఆ దేవికి చూపిస్తాను, యుద్ధరంగంలో ఆవిడను ఓడించి తీసుకొని వస్తాను, మీ పాదాలకు దాసురాలుగా చేస్తాను, లేదా యుద్ధరంగంలో ఆ దేవిని నేను వధిస్తాను, మీకు నేను మాట ఇస్తున్నాను. అందువలన యుద్ధరంగానికి నేను వెళ్ళి మీ తరఫున యుద్ధం చేసి ఆ దేవిని వధించడం కానీ బంధించడం కానీ చేస్తాను, ఆ దేవతలందరికీ తగిన బుద్ధి చెప్పి నేను వస్తాను అంటూ శుంభ మహారాజుకు నమస్కరించి, రక్తబీజుడు చతురంగ బల సమేతమైనటువంటి సైన్యంతో జగన్మాత అయినటువంటి దేవి మీదకు యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. రక్తబీజుడు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. అతడు దేవితో పరుషంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే శుంభ నిశుంభులలో ఎవరో ఒకరు ఆ దేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. ఆ దేవిని వివాహం చేసుకున్నప్పుడు తమకు నాయకి అవుతుంది. అందువలన ఆమెతో అమర్యాదగా తను మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. యుద్ధరంగానికి అతడు తన అద్భుతమైనటువంటి రథాన్ని ఎదురోహించి వెళ్ళాడు. చాలా మృదువైన కంఠం పెట్టుకొని చాలా మర్యాదగా ఆ దేవితో సంభాషించడం ప్రారంభించాడు. దేవి, నీకు శుంభ నిశుంభులను గురించి ఏమీ తెలిసినట్లేదు. దేవతలందరూ మా మహారాజు ముందు యుద్ధంలో ఓడిపోయి అతనికి దాసదాసులై ఉంటూ వారికి ఏమీ చేయలేక నిస్సహాయులై నిన్ను వారు మా మహారాజు మీదకు పంపించారు. మా మహారాజు లాంటి శక్తివంతులు, బలవంతులు, సౌందర్యవంతులు, సకల జ్ఞానం కలిగినటువంటి వారు, శస్త్రాస్త్రాలు ధరించినటువంటి వారు, అఖండమైన పరాక్రమ బల సంపన్నత కలిగిన వారు ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో కూడా లేరు. అందువలన వృధాగా ఈ యుద్ధరంగంలో నీవు యుద్ధం చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపి మా మహారాజుల్లో ఎవరో ఒకరిని వరించి నువ్వు సంతోషంతో సుఖంగా కాలం గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందువలన దేవి, నా మాట విని నీవు సంతోషంతో నా వెనక మా మహారాజు వద్దకు విచ్చేసి ఆయనను పొంది సుఖించు అంటూ రక్తబీజుడు దేవికి చాలా మృదువైనటువంటి కంఠస్వరంతో మర్యాదగా ఇలాగా చెప్పాడు. రక్తబీజుని మాటలను విని దేవి నవ్వుకుంటూ, ఓ రక్తబీజ, నేను మొదటి నుంచి మీ శుంభ నిశుంభ మహారాజు యొక్క దూతలతో ఒకే ఒక్క విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తున్నాను. మీ మహారాజులిద్దరినీ నాతో యుద్ధరంగంలో వచ్చి తలపడమని చెప్పండి. నాతో యుద్ధం చేసి నన్ను గెలిచిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అనవసరంగా ఈ మాటలు కాలక్షేపం ఎందుకు? యుద్ధానికి యుద్ధరంగానికి వచ్చినటువంటి వాడివి, యుద్ధం చేయి, నీ ఆయుధాలను ధరించు, యుద్ధం చేయి అంటూ ఆ జగదంబ రక్తబీజునితో మాట్లాడింది. దేవి మాటలను విన్నటువంటి రక్తబీజుడు మిక్కిలి ఆగ్రహావేశుడయ్యాడు. ఓ దేవి, నీ మేలు కోరి నిన్ను వధించడం ఇష్టం లేకుండా ఇంత దూరం చెప్పాను. ఎందుకంటే యుద్ధరంగంలో నాతో సమానమైనటువంటి అరివీర భయంకరుడైన రాక్షసులు మరెవ్వరూ లేరు. యుద్ధరంగంలో క్షణకాలంలో నిన్ను నేను సంహరించగలను.
కానీ మా మహారాజు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకున్నందువలన ఇంత దూరం నీతో నేను మాట్లాడాను. ఇప్పుడు ఇక నిన్ను క్షమించను అంటూ అతడు వెంటనే తన బాణాలను సంధించి నాగబాణాలను వర్షంలాగా జగదంబ మీద అలాగా ఒక ఇసుక వర్షంలాగా వర్షింపచేశాడు. జగజ్జనని ఈ బాణాలన్నిటినీ త్రుటిలో తుంచివేసింది. ఆ జగదంబ తన యొక్క అమ్ముల పొదలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి బాణాలను తిరిగి రక్తబీజుల మీద ప్రయోగించింది. జగదంబ బాణాలు తగలగానే రక్తబీజుడు మూర్చబోయాడు. దీన్ని గమనించినటువంటి అతని రథసారథి తన ప్రభువును కాపాడుకునేటువంటి ఉద్దేశ్యంతో ఆ రథాన్ని తీసుకుని యుద్ధరంగానికి వెలుపల వేగంగా వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి రాక్షస వీరులందరూ భయవిహ్వలులయ్యారు. వారందరూ భయంతో ఆహాకారాలు చేయడం ప్రారంభించారు. ఈ వార్త కార్చుచ్చులాగా యుద్ధరంగం అంతా వ్యాపించింది. యుద్ధవీరులందరూ భయపడిపోయారు. ఎందుకంటే తమ నాయకుడు మూర్చపోయాడు, అతడు ఇప్పుడు యుద్ధరంగంలో లేడు, అతడు యుద్ధరంగానికి వెలుపలకు వెళ్ళి ఆ మూర్చలో అక్కడ పడి ఉన్నాడు. రథసారథి అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నాయకత్వం లేకుండా వాళ్ళందరూ ఎలాగ యుద్ధం చేయగలరు? అందుచేత సైన్యం అంతా దిక్కుకొకరుగా చెల్లాచెదురుగా పారిపోవడం ప్రారంభించారు. ఈ వార్త తెలిసినటువంటి శుంభ మహారాజు వెంటనే అనేక మంది మహావీరులను రావించి వారితో మంతనాలు చేసి వెంటనే ఆ వీరాది వీరులను యుద్ధరంగానికి పంపించాడు శుంభ మహారాజు. ఆ వీరులు కాంబోజ, ధౌమ్ర, కాలకేయ ఈ జాతులకు చెందిన రాక్షస వీరులు. వారందరూ చతురంగ బల సమేతంగా యుద్ధరంగానికి వచ్చారు. మహావేగంగా తన మీదకు వస్తున్నటువంటి అపారమైనటువంటి ఆ సైన్యాన్ని చూసి భవానీదేవి, దుర్గా భవానీదేవి చెక్కు చెదరలేదు. చీమల బారులాగా ఆ మహాసైన్యం చతురంగ బల సమేతమై యుద్ధరంగంలో బేరెలు, తప్పెట్లు, వాయిద్యాలు, శంఖనాదాలు చేస్తూ యుద్ధవీరులందరికీ ఉత్సాహం కలిగించే విధంగా త్రిశూలాలతో డప్పులు మ్రోయిస్తూ వారందరూ భయంకరమైనటువంటి రణకోలాహలాన్ని సృష్టిస్తూ చీమల బారులలాగా అతి భయంకరమైనటువంటి రాక్షస వీరులందరూ కొండల వంటి శరీరాలతో మిక్కిలి ఉత్సాహంతో వారందరూ యుద్ధరంగంలోనికి వచ్చి జగదంబ అయినటువంటి దేవిని చుట్టుముట్టారు. ఎక్కడ చూసినా గండు చీమల బారుల్లాగా రాక్షస వీరులు యుద్ధరంగమంతా ఇసుక వేస్తే రాలనంతగా అంతగా కితకితలాడుతూ ఆ రాక్షస వీరులు దేవిని చుట్టుముట్టారు. వారందరినీ చూస్తూ జగదంబిక చిరునవ్వుతో తన యొక్క వింటి నారిని సారించింది. ఆ వింటి నారి శబ్దం వినగానే రాక్షస వీరుల గుండెలు అదిరిపోయాయి. కాళికాదేవి భయంకరమైనటువంటి అట్టహాసం చేసింది. జగదంబ యొక్క వాహనమైనటువంటి సింహం జూలు విదిల్చి భయంకరంగా గర్జించింది. ఈ గర్జనలు వినగానే, ఈ వింటి నారి శబ్దాన్ని వినగానే, కాళికాదేవి భయంకరమైనటువంటి అట్టహాసాన్ని వినగానే రాక్షస వీరుల గుండెలు చెదిరిపోయాయి. వారందరి హృదయాలలో భయం కలిగింది. ఆ జగదంబ వింటి నారి ఓంకార శబ్దమై ఉన్నది. రాక్షసులు ఓంకార శబ్దాన్ని వినలేరు. అందుకే ఆ భయంకర శబ్దాన్ని వినగానే వారందరి వడలు వణకడం ప్రారంభించాయి. అయితే వారు ధైర్యంగా ఆ జగదంబ మీదకు తమ త్రిశూలాలు, ఆయుధాలు, అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాలను ప్రయోగించడం ప్రారంభించారు. వారందరినీ ఉత్తేజపరిచే విధంగా వారి నాయకులందరూ, ఆ దేవిని చుట్టుముట్టండి, ఎవ్వరూ భయపడకండి, ఆ దేవిని సంహారం చేస్తాం మనం, ఆవిడ్ని బంధిస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరూ భయపడకండి అంటూ రాక్షస వీరులు లక్షలాది మంది తమ చతురంగ బల సైన్యంతో ఆ జగదంబను చుట్టుముట్టారు. వారందరూ అలాగ చుట్టుముట్టగానే ఆ జగదంబ యొక్క దివ్యమైనటువంటి శక్తులు రాక్షస వీరులతో యుద్ధం చేసే సమయం ఆసన్నమైనందువలన వారందరూ వ్యక్తమయ్యారు. మొట్టమొదట బ్రాహ్మి, బ్రహ్మదేవుడు బ్రాహ్మి అన్నటువంటి రూపంతో అక్షమాలను, కమండలాన్ని ధరించి హంసవాహనం మీద యుద్ధరంగానికి విచ్చేసి ఆ యుద్ధరంగంలో రాక్షస వీరులను సంహారం చేసేందుకు సిద్ధంగా నిలిచి ఉన్నది. వైష్ణవి అనగా జగదంబ యొక్క విష్ణు శక్తి, వైష్ణవి విష్ణు రూపిణి అంటారు జగన్మాతను.
ఆ వైష్ణవి శక్తి శంఖం చక్రం గద వీటన్నిటినీ ధరించి విష్ణురూపిణి అయినటువంటి తల్లి గరుడ వాహనం మీద వైష్ణవీమాతగా ఆ యుద్ధరంగంలోనికి వచ్చి యుద్ధవీరులతో యుద్ధం చేయడం కోసం సిద్ధంగా నిలిచి ఉన్నది. మాహేశ్వరి మహేశ్వరుని యొక్క దివ్య స్వరూపం మాహేశ్వరిగా త్రిశూలము చంద్రరేఖను ధరించి ఆయుధాలను ధరించి మాహేశ్వరి రూపంతో యుద్ధరంగంలో ఆ యొక్క నంది వాహనం మీద నిలిచి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంది. కౌమారి రూపం కుమారస్వామి యొక్క రూపం కౌమారి అన్నటువంటి రూపంతో నెమలి వాహనం మీద వేలాయుధాన్ని ధరించి యుద్ధవీరులతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంది. నారసింహి నరసింహస్వామి యొక్క దివ్య స్వరూపం నారసింహి అన్నటువంటి దివ్య స్త్రీమూర్తిగా రూపాన్ని ధరించి అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఆకాశంలో తన జూలుతో నక్షత్రాలను రాలుస్తూ అరివీర భయంకరుడైనటువంటి ఆ యుద్ధ వీరుల ముందు నిలబడింది. అలాగే వారాహి అన్నటువంటి దివ్య రూపంతో జగజ్జనని దివ్య ఆయుధాలను ధరించి ఆ రాక్షస వీరుల ముందు నిలచింది. తన ఐరావత భద్రగజం మీద యుద్ధరంగానికి విచ్చేసి రాక్షస వీరులను మట్టు పెట్టేందుకు ఇంద్రాణి అన్నటువంటి రూపంతో అక్కడికి విచ్చేసి ఉన్నారు. ఇలాగా ఆ దివ్య చైతన్య శక్తులంతా అనేక ఆయుధాలను ధరించి యుద్ధరంగంలో రక్తబీజాది రాక్షసులను అరివీర భయంకరుడైనటువంటి ఈ రాక్షస వీరులందరినీ కూడా హతం చేసేందుకు యుద్ధ కోలాహలంలో నిలచి ఉన్నారు. భేరులు తప్పెట్లు శంఖాలు ఇవన్నీ కూడా మారుమ్రోగుతుండగా రాక్షస వీరులందరినీ పురిగొల్పుతూ వారందరికీ ఉత్సాహభరితమైనటువంటి మాటలు చెప్తూ వారి నాయకులు యుద్ధరంగంలో ఈ దేవీ దేవతలందరి మీద యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ దేవి సర్వభూతాలలో శక్తి రూపంగా విరాజిల్లుతున్నదో ఆ జగదంబ బ్రహ్మ బ్రాహ్మీ రూపంతో విష్ణువు వైష్ణవి రూపంతో మాహేశ్వరుడు మాహేశ్వరి రూపంతో ఇంద్రుడు ఇంద్రాణి రూపంతో నారసింహస్వామి నారసింహి రూపంతో యజ్ఞవరాహుడు వారాహి రూపంతో కౌమారి రూపంతో కుమారస్వామి ఇలాగా అనేక రూపాలను ధరించినటువంటి ఆ చైతన్య శక్తి యుద్ధరంగంలో రాక్షస వీరులందరినీ పరిమార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది. రాక్షస వీరులందరూ కూడా మిక్కిలి ఉత్సాహంతో జగదంబను యుద్ధరంగంలో చుట్టుముట్టారు. ఆ దేవతలందరూ స్త్రీమూర్తులై యుద్ధరంగానికి తమ తమ ఆయుధాలతో విచ్చేసి రాక్షస వీరులతో యుద్ధానికి సిద్ధంగా నిలిచి ఉన్నారు. యుద్ధం కొనసాగబోతూ ఉన్నది. దేవతలందరూ ఆ యుద్ధరంగంలో ఉన్నటువంటి జగదంబను వీక్షిస్తూ మనసులో నమస్కరిస్తూ ఉన్నారు. వీరందరినీ చూడగానే రాక్షస వీరులందరికీ గుండెలలో భయంకరమైనటువంటి భయం కలిగింది. వారందరూ ఎవరు, ఇంతమంది శక్తులు వచ్చారు, ఇప్పటి వరకు ఒక్క శక్తి భవానీదేవియే ఇక్కడ ఉన్నప్పుడు ఇంతమందిని సంహారం చేసింది, ఇప్పుడు వీరందరూ కలిసినప్పుడు మరి యుద్ధరంగంలో ఈ భవానీదేవే గెలుస్తుందేమోనంటూ వారందరి మనస్సులలో ఆ దుర్గా భవానీదేవి పట్ల భయం కలిగింది. ఇంతలో జగదంబ అయినటువంటి ఆ దేవి శరీరంలో నుంచి ఒక దేదీప్యమానమైనటువంటి ఒక దివ్య శక్తి ఉద్భవించింది. ఆ శక్తి ఉద్భవించగానే 100 నక్కలు ఒక్కసారి భయంకరంగా అరిస్తే ఎలా ఉంటుందో అటువంటి అరుపులు లాంటివి వినిపించాయి. ఈ అరుపులు వినగానే రాక్షస వీరుల గుండెల్లో భయంకరమైనటువంటి గుబులు కలిగింది. వారందరూ భయపడిపోతున్నారు. అప్పుడు జగదంబ పరమేశ్వరుని పిలిపించి పరమేశ్వరుడితో ఇలా అంటుంది, పరమేశ్వర నీవు వెళ్ళి రాక్షస వీరులైనటువంటి శుంభనిశుంభులకు నా సందేశాన్ని వెళ్ళి వినిపించు. యుద్ధరంగంలో ఇప్పటి వరకు ఎంతోమంది లక్షలాది మంది వీరులు హతమయ్యారు. రాక్షస వీరులను వధించడం నా అభిమతం కాదు. అందువలన చిట్ట చివరి సందేశం ఏంటంటే మాకు శరణాగతులైతే క్షమించి ఈ రాక్షస వీరులందరినీ రక్షిస్తాను, మీరందరూ వెళ్ళి పాతాళంలో నివసించండి, లేదా నాతో యుద్ధానికి రావాలనుకున్నప్పుడు మీ అందరికీ మృతి తప్పదు, అందువలన బాగా ఆలోచించుకొని శుంభనిశుంభులు యుద్ధం చేస్తారో యుద్ధం మానుకుంటారో చివరగా నా సందేశాన్ని వెళ్ళి వారికి తెలియచేయమంటుంది జగదంబ. మార్కండేయ పురాణంలో
జగదంబ ఈశ్వరుని తనకు దూతగా శుంభని శుంభల వద్దకు పంపించింది. అప్పటి నుంచి ఆ ఈశ్వరునికి శివధూతి అన్నటువంటి నామం కలిగింది. పరమేశ్వరుడు జగన్మాత యొక్క దివ్యమైనటువంటి దూతగా రాక్షసవీరులను కాపాడాలన్నటువంటి సత్సంకల్పంతో వారిని సంహరించేటువంటి ఉద్దేశం దేవికి కానీ ఎవరికి కానీ లేదు. జగదంబ కరుణా సముద్రాలు కదా, సురాసురులందరూ ఆ తల్లి యొక్క బిడ్డలే. ఇప్పటికైనా యుద్ధరంగంలో నుంచి వెళ్ళిపొమ్మని జగన్మాత సందేశాన్ని పంపిస్తుంది. అటువంటి దయార్ద్ర హృదయరాలైనటువంటి తల్లికి, దుర్గాభవానీ దేవికి, లలిత్ బ్రహ్మాండ కోట్లను పరిపాలించే ఆ మహాదేవికి, మహాశక్తికి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి స్వరూపిణి అయినటువంటి జగదంబకు నమస్కరిస్తాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.